రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ప్రజలకు, ముఖ్యంగా మన కడప జిల్లా రాయలసీమ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంటింటికి ఒక రామాయణం ఉండనే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ. మా దరిద్రం ఏంటంటే మా ఇంటి రామాయణం బజార్లోకి వచ్చింది. షర్మిలమ్మ పుణ్యమ అని చెప్పి మా ఇంటి రామాయణము బజార్కి ఇచ్చిందన్న. ప్రజాజీవితంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారైనా, వారికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది అభిమానులైనటువంటి మేమైనా, ప్రజలకు సమాధానము, సంజాయిషి, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా మాపై ఉంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యను షర్మిలమ్మ బజార్లోకి ఈడ్చిన తర్వాత సత్యమేదో అసత్యమేదో స్వార్థమెవరిదో శత్రువులతో చెయ్యి కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసే కుట్ర ఎక్కడ జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ప్రొద్దుటూరును వేదిక చేసుకొని రాచమల్లు మీకు అన్ని విషయాలు సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు పత్రిక కానీ, TV5 కానీ, ABN కానీ, ఎవరైతే చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాస్తా ఉన్నారో ఆ పత్రికలన్నీ వండి వార్చినేది ఏంటంటే, ఇది ఇట్లా వార్చినారు, వండి వార్చినేది ఇట్లా ఆస్తులపైనే మీ ప్రేమ షర్మిలమ్మ చెప్తాంది, అనుబంధాలను మర్చిపోయారని చెప్తా ఉంది షర్మిలమ్మ. దయ్యం వేదాలు వల్లించినట్టు ఉంది షర్మిలమ్మ అనుబంధాల గురించి, ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే. నిజంగా షర్మిలమ్మ ప్రేమలకు ప్రాధాన్యత ఇచ్చిన మనిషి, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చిన మనిషి, కుటుంబ గౌరవానికి వంశ ప్రతిష్టకు ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే అన్నను బజారుకిచ్చే ప్రయత్నం చేస్తుందే, అన్నను జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందే, చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతుందా? ఏమి జరిగింది? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోయినాడు ఆస్తులు ఇవ్వనని చెప్తున్నారు, తప్పు అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరు ఎవరికి ఇస్తున్నారు? షర్మిలమ్మకు పెళ్ళై 30 సంవత్సరాలైంది, 28-30 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి మీ తండ్రి, మీ ఇరువురికి, జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలమ్మకు తండ్రి. మీ తండ్రి మరణించి 14 సంవత్సరాలైంది. నీ తండ్రి మరణించిన తర్వాత 14 ఏళ్ళు జరిగిన తర్వాత, నీ పెళ్ళై 28-30 సంవత్సరాలు గడిచిన తర్వాత అమ్మగారింటి దగ్గర నుంచి నీకు ఏం ఆస్తి వస్తుంది తల్లి నాకు తెలియకడుగుతా? ఏం ఆస్తి వస్తుంది? ఏం ఆస్తి మీద నీకు హక్కు ఉంటుంది? నీకు నీ తండ్రి బ్రతికి ఉండేటప్పుడే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండే సందర్భంలోనే షర్మిలమ్మకు, జగన్మోహన్ రెడ్డి గారికి సమానమైనటువంటి వాటాలను ఆస్తిలో పంపకం చేసినాడు. ఇక్కడ వల్ల మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రశంసించాలి. మనం ముఖ్యంగా ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులమైనటువంటి మేము గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్ల ఒకటి, మగపిల్లోడు ఒకటిన సంధాన కాకుండా ఇద్దరికి సమానమైనటువంటి భాగాలు పంచినాడు ఆయన. తీసుకున్నావు నీ భాగం, వెళ్ళిపోయినావు, పెళ్లి చేసినారు నీ భర్త, నీ సంసారం, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఆదాయము. జగన్మోహన్ రెడ్డికి పెళ్లి చేసినారు, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఆదాయము. ఇంకా ఏముంది ఇక్కడ? ఎవరు ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలా? నీకు ఎక్కడి నుంచి ఆస్తులు వస్తాయి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం ఉంది కాబట్టి తన తండ్రి భాగాలు పంచిన తర్వాత తన కష్టార్జితం, తన స్వార్జితం, తన పెట్టుబడులు పెట్టి తన వ్యాపారాల ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బులో నుంచి చెల్లెల పట్ల అపారమైన ప్రేమ కనపరిచిన వ్యక్తిగా, వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత 2009-10 చనిపోయిన తర్వాత 19 వరకు దాదాపుగా 10 సంవత్సరాల కాలం, 2009-19 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన వ్యాపారాల ద్వారా, సాక్షి పత్రిక కావచ్చు, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, మరొక వ్యాపారం కావచ్చు, ఆయన వ్యాపారాలలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించుకున్న డబ్బులో నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో షర్మిలమ్మకు 200 కోట్లు నగదు డబ్బునిచ్చినాడు. అకౌంట్ పే బ్యాంక్ ద్వారా 200 కోట్లు నగదు డబ్బు ఇచ్చినాడు. నగదు డబ్బు 200 కోట్లు ఇవ్వడమే కాకుండా తన చెల్లెల మీద ప్రేమతో తను సంపాదించుకునే ఆస్తుల్లో నుంచి, ఇదిగో నీకు ఈ ఆస్తులు ఇస్తానమ్మా అని చెప్పి పిలిచి
తను సంపాదించిన ఆస్తుల్లో నుంచి కొంత భాగాన్ని ఆయమ్మకి ఇచ్చేదానికి ముందుకు వచ్చినాడు. ప్రేమతో బాకిలేడు, బాధ్యత లేదు, షర్మిలమ్మకు హక్కు లేదు. కేవలం రక్త సంబంధానికి విలువనిచ్చి చెల్లెల పట్ల అన్న ఎట్లుండాలనో ఈ సమాజానికి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకు తను సంపాదించిన ఆస్తిలో నుంచి భాగం ఇచ్చేదానికోసం ఒక ఎంఓయు చేసినాడు. సరస్వతి పవర్ పంట్ ఎలక్ట్రికల్ సంబంధించిన బిజినెస్లో కానీ, భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ, మరొక చోట కానీ ఇదిగో ఈ భాగాలు నీకు ఇస్తానా నేను, నీ మీద నాకు చెల్లెలనే ప్రేమ ఉందని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం గొప్ప 100% అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి అంగీకరించి ఇవ్వడానికి సహకరించినటువంటి వారి శ్రీమతి భారతమ్మ లక్ష రెట్లు గొప్పది. ఈ సమాజంలోని ప్రజలు నేను గుర్తించమని కోరుతా ఉన్నా. నేను ఆడబిడ్డకు 1,000 కోట్ల రూపాయల ఆస్తిలో భాగాలు, తన భర్త సంపాదించిన ఆస్తిలో నుంచి భాగాలు ఇస్తే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందమ్మా? నేను అడుగుతానా రాయలసీమ బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరినీ అడుగుతానా, ఇస్తారా? ఏ ఆడబిడ్డకి ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి భారతం ఒప్పుకుందంటే 2 చేతులెత్తి భారతమ్మను మనము నమస్కరించి గొప్పతనాన్ని ప్రశంసించాలా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని.